హలో, వెల్కమ్ టు తెలుగు బులెటిన్. పవిత్ర లోకేష్తో పిల్లల్ని కంటానని సంచలన వాక్యాలు చేస్తున్నాడంట నరేష్. ఇంతకే ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నరేష్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించామని నరేష్ చెప్తున్నా, ఈ సినిమా ప్రొడక్షన్ విలువలు మాత్రం ఆ స్థాయిలో అస్సలు లేవు. నరేష్ పవిత్ర తాము మంచి వాళ్ళమని, నిజ జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్లే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని, తమ గురించి తప్పుగా అనుకోవద్దని చెప్పడం కోసం ఈ సినిమా తీశారని కమెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఎంఎస్ రాజు దర్శకుడిగా పలు సినిమాలతో విజయాలను అందుకున్నారు. అయితే మల్లెపల్లి సినిమాతో మాత్రం అభిమానులు కోరుకునే అంశాలు అయితే లేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే పవిత్ర లోకేష్తో పెళ్లి, పిల్లల గురించి నరేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కమెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ పిల్లల్ని కనడంలో ఎలాంటి తప్పు లేదనే విధంగా స్పందించగా నరేష్ మాట్లాడుతూ, తాను పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని కమెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నరేష్ పేర్కొన్నారు. తన దృష్టిలో బ్లడ్ రిలేషన్షిప్ తో పోల్చితే ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది ముఖ్యమని నరేష్ వెల్లడించారు. విజయ్ నిర్మలకు పవిత్ర లోకేష్ కు పోలికలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన తల్లి కళ్ళు, పవిత్ర లోకేష్ కళ్ళు ఒకే విధంగా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తామని నరేష్ అన్నారు. నరేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ నరేష్ పిల్లల్ని కనాలని భావిస్తున్నారని, వాళ్ళ కమెంట్ల ద్వారా అర్థమవుతుందని సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కపుల్ గా నరేష్ పవిత్ర లోకేష్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బులెటిన్.